చందుర్తి మండలానికి యాసంగి పంటకు గోదావరి జలాలు వచ్చిన సందర్భంగా చందుర్తి శివార్లో కాలువ వద్ద గోదావరి జలాలకు ఎంపీపీ లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావులు సోమవారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి పంటకు నీళ్లిస్తామన్న మాట ప్రకారం నీళ్లొచ్చాయని, రైతుల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యే రమేష్ బాబుకు చందుర్తి మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాములు మాట్లాడ రైతు కింద బాగా అవసరం ఉంది. బాగా నచ్చిన రమేష్ బాబు, మనకు నీళ్ళు సరిపోయినా సరిపో అంతకుముందే నీళ్ళు మనకి ఇంక తెప్పించినందుకు ఆయనకు మరియు సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పినటువంటి సందర్భంలో చందుర్తి మండల రైతుల పక్షాన వారందరికీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నీళ్లతో ఒక్క గుంట ఒక్క సెంటు కూడా ఎండకుండా మరి చందుర్తి మండలం అంతా కూడా సస్యశ్యామలంగా అన్ని పొలాలన్నీ కూడా పండేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యలో మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా రైతులకు ఏ విధమైనటువంటి కష్టాలు కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరోసారి నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చినందుకు మనందరం కలిసి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, మన చందుర్తి మండలం సనుగుల సొసైటీ, చందుర్తి సొసైటీ, సొసైటీలు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి, కాంగ్రెస్ వారే పరిపాలించారు. ఇప్పుడు మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి ఆ రెండింటిని కూడా కైవసం చేసుకొని మన సారికి ఒక కానుకగా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో వారు ఆలోచన చేసి ఇక్కడ ఈ మూల ప్రాంతం నుండి ఒక డైరెక్టర్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మనందరి కుటుంబ సభ్యుల సహకారంతో చైర్మన్ కానీ, మన ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మన కుటుంబ సభ్యులందరి ఆలోచన మేరకు అందరి సహాయంతో మనకు ఒక డైరెక్టర్గా నన్ను నియమించినందుకు వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక డైరెక్టర్ అనేది ఆ సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా డైరెక్టర్ లేదు. దానికి నా ఒక్కనికి కాదు, మీ అందరూ కూడా డైరెక్టర్ ఇచ్చినంత పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన సార్ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఈ మీటింగ్ ద్వారా, ఈ సభ ద్వారా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈ ద్వారా ఫాజిల్ నగర్ నుంచి చందుర్తి మండలానికి నీళ్లు విడుదల చేశాము. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పూజ కూడా చేయడం జరిగింది. దీనిలో మేమందరం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతే రాజు అనే కళ నిజమైంది. ఈరోజు చందుర్తి మండలం నీటి విడుదల ఎక్కువ ముందే నీటి విడుదల ఎక్కడో పుట్టి ఎక్కడో నిండి ఇక్కడి దాకా పారి రైతుల పొలాలు తడపడానికి కదిలి వచ్చిన పవిత్ర గోదావరి జలాలకు ఘన స్వాగతం తెలియజేసి పూజా కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు,
సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ గారు, జలగం కిషన్ రావు గారు, వైస్ ఎంపీపీ అబ్రహం గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు గారు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, మిగతా ముఖ్య కార్యకర్తలందరూ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన వేములవాడ ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఒప్పించి అధికారులతో చెప్పించి సకాలంలో రైతులకు సాగునీటిని తెప్పించి రైతు లోకాన్ని మెప్పించినందుకు ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Preview.